భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనత దేశానికి ఘనత, భారతీయ జనత దేశానికి ఘనత, బీజేపీ జిందాబాద్. భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనత దేశానికి ఘనత, భారతీయ జనత దేశానికి ఘనత, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, తల్లాక్ దేనా నై కుచ్ కర్నా, తల్లాక్ దియే దగ్గర 3 సార్లు జైలు శిక్ష హై ఆర్ ఫిర్ మరే దమ్ తక్ పాలనే కా, యే హమ్ ఖుష్ హై, హమ్ బహుత్ ఖుష్ హై, దేఖో యే చీజ్ కరే ఉనో ఇస్కే లియే బహుత్ 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 మెహర్బాని హై ఇన్కో పర్, పర్ ఔర్ ఏక్ గరీబాన్ కా ఖయాల్ కర్నా ఉనో ఘరానే సాలే కు జల్ది సే జల్ది ఘరా బన్నే కా ఇంతజామ్ కర్నా, మోడీ సార్ ఇస్కరే యే కామ్, పహలే బహుత్ జనా తే దల్లాక్ దేనా, తుజీ షాదీ కర్ లేనా, ఆదక్ తా షాదీ కర్ లేనా, ఐసిస్ కర్తే కర్తే బహుత్ జనా ధోకా ఔరతా బహుత్ పకా హుయా, హా అని ఆప్ నహీ హోతా ధోకా, యే మోడీ కర్నే సే యే కామ్ బహుత్ అచ్చా రుపయా, ఆన్ ఆప్ తో హోనా మాక్ ఘరా హోనా దేవ అప్నే, ఘరా హోనా అప్నే, మేడం జిందీ బేటా, ఘరా నహీ, ఘరా నహీ, కిరాయా సే బోలనా పడతా హై, కిరాయా ఘర కిరాయా సే హమారా ఘరా హోనా, అప్నే కో ఘరా హోనా, 2000 వో భీ యే గౌ మే చోనా ఘరా హమారా, భైస్ కిరాయా ఖర్చా నహీ చే, హమారా పూరా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ మే హై జీ, యహాన్ పే చోనా ఘర, యహాన్ చోనా ఘర, యహాన్ నహీ హై, పాపా కాల్ కా బోత పాపా నికల్ దే, హా బోలే కాల్ కా ఫిక్ కాల్ ఫిక్ కాల్, నికల్ 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 నరేంద్ర మోడీ గారు నాయకత్వం, ఈరోజు మరి టిఆర్ నగర్ లో మరి ఈరోజు మైనార్టీ సోదరులు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేసిన త్రిపుల్ తలాక్ బిల్లులో భాగంగా వారు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ముదిగంటి రవీందర్ రెడ్డి గారు పాల్గొన్నారు, అదేవిధంగా జిల్లా నాయకులు, టౌన్ ప్రెసిడెంట్ అందరూ పాల్గొన్నారు. ఈరోజు దేశం అభివృద్ధి జరుగుతుందంటే వాళ్ళు ఈరోజు ఎంత హర్షం వ్యక్తం చేస్తుండ్రో మన అందరికీ తెలుసు. మరి నిన్న ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు త్రిపుల్ తలాక్ మీద మాట్లాడుతూ దేశ ప్రధాని ఇది వేరే పంచాయతీ పెట్టిండు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మేము జీవన్ రెడ్డి గారిని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, అయ్యా టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడుతాం, త్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుతాం. ఈరోజు పేద మహిళలు ఎప్పుడో అయితే కోర్టుకెక్తారు, మరి ఇద్దరు జగడం పెట్టుకున్నప్పుడే కోర్టుకెక్తారు, అది మీరు అడ్వకేట్ చేసిన మరి మీకు తెలియదా? మరి ఇద్దరికి సయోధ్య కుదిరినప్పుడు ఈ సమస్య రాదు, 3 ఏళ్ళ జైలు శిక్ష అని చెప్పి వెటకారంగా మాట్లాడుతున్నారు. మరి 3 ఏళ్ళ జైలు శిక్ష ఎప్పుడు విధిస్తారు? ఎప్పుడైతే మహిళకు అన్యాయం జరుగుతుందో దాని మీదనే అప్పుడు చట్టంలోకి వెళ్తారు. మరి ఇది కూడా మీకు తెలియదా? మరి మతి మార్పుకి టచ్చిందా? మరి జీవన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళా ఎప్పుడైనా బీజేపీ మీద విమర్శలు చేస్తే మైనార్టీ సోదరులే మీకు సరైన బుద్ధి చెప్తారు. ఎందుకంటే త్రిపుల్ తలాక్ అనేది పేద మహిళలకు అన్యాయం జరిగినప్పుడు అది ఒక మహిళకు, ఏ మహిళ అయినా, హిందూ మహిళ అయినా, మరి మైనార్టీ మహిళ అయినా, మరి అన్యాయం జరిగినప్పుడే మరి కోర్టుకెక్తారు. కనుక అది ఒక దేశ అభివృద్ధి కొరకు మహిళకు న్యాయం జరగాలనే విధంగా మరి దేశ ప్రధాని ఒక కష్టాలు చూసిండు కనుక, ప్రతి ఒక్క దేశం గ్రామంలో కూడా చూసిండు కనుక మరి సమస్య ఉంది కనుక వారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షించుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఓన్లీ బీజేపీ ఏదైతే బిల్లు పెడతారో దాన్ని వ్యతిరేకించడంగా పని పెట్టుకున్నారు. మరి జీవన్ రెడ్డి గారు మీరు జగిత్యాల ఏ విధంగా చేస్తుండ్రో అందరికీ తెలుసు. మరి ఇప్పటికైనా ఓడిపోయినా కూడా అదే విధంగా చేస్తుండ్రు కనుక తగిన ఆయన గుణపాఠం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ తలాక్, తక్షణ త్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో దాన్ని
పార్లమెంటులో అదేవిధంగా రాజ్యసభలో రెండు చోట్ల కూడా దాన్ని రద్దు చేయడానికి బిల్లు పాస్ అయినందుకు ఆ శుభ సందర్భంగా ఇక్కడ మైనార్టీ మహిళలు టిఆర్ నగర్లో వీళ్ళందరూ కూడా పండుగ చేసుకున్నారు. మరి ఏదైతే తక్షణ తలాక్ ఉందో, మూడు సార్లు తలాక్ 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 అనేది, అది ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, మరి అదేవిధంగా ఈమెయిల్ లాంటి ద్వారా కావచ్చు, ఏ విధంగా ఇక ముందు కనుక అలాంటిది చేస్తే, ఆ మహిళ కనుక కంప్లైంట్ చేస్తే మరి వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి కఠినమైన నిర్ణయం ఈరోజు పార్లమెంట్లో అదేవిధంగా రాజ్యసభలో తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలు ఏదైతే ఉన్నారో వాళ్ళను గౌరవంగా చూడడం కోసం సొసైటీలో అందరు మహిళలు ఇటు మతానికి సంబంధం లేకుండా మహిళలందరూ కూడా వాళ్ళ హక్కులను కాపాడుకోవడం కోసం తీసుకోబడిన నిర్ణయం. గతంలో 2017లో కూడా సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది, ట్రిపుల్ తలాక్ అనేది తప్పు, దానివల్ల మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయం స్పష్టం చేసింది. మరి దానికి అనుసంధానంగానే, దానికి అనుగుణంగానే ఈరోజు పార్లమెంట్లో అదేవిధంగా రాజ్యసభలో బిల్లు పాస్ చేయడం జరిగింది. మరి ఏదైతే కొంతమంది రాజ్యసభలో బిల్లు పాస్ చేయడానికి తగినంత మెజార్టీ లేకుండానే బిల్లు పాస్ అయింది అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే రాజ్యసభలో బిల్లు ఏ విధంగా అది బిల్లు పాస్ అయిందో అందరూ కూడా చూశారు. రాజ్యసభలో బిల్లు పాస్ కావడానికి కొంతమంది సహకరించిన మాట వాస్తవం. మరి అదేవిధంగా ఇటు పార్లమెంట్లో అటు రాజ్యసభలో రెండు చోట్ల కూడా ఈ బిల్లు పాస్ కావడాని కోసం పాస్ అయినందుకు కేంద్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ బిల్లు పాస్ కావడం కోసం మరి ఏదైతే కొంతమంది పార్టీలు సహకారం అందించాయి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.